స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దోనబండ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్దంకుల బాలరాం టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక గొల్లపూడి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బాలరాంకు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది సంక్షేమం పట్ల పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్న తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నారని, అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగిపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మసాని చలపతిరావు, పాలడుగు దుర్గాప్రసాద్, కాచవరం సర్పంచ్ దండుబోయిన ప్రసాద్, హరినాథ తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం వల్ల కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు కూడా మంచి కార్యక్రమాలు చేసి గ్రామం డైలీ పల్లెటూరికి ఏం కావాలన్నా మంచి చేస్తున్నారు కాబట్టి మా ఇష్టపూర్వకంగా నచ్చిన వైసీపీ పార్టీలోకి